कांग्रेस पार्टी नेडु चलो राजभवन को पिलुपुनिच्चिंदी एआईसीसी कार्यालय वद्द कांग्रेस कार्यकर्तलपै पोलीसुलु लाठी चार्ज की निरसनगा नेडु देशव्याप्तंगा चलो राजभवन को पिलुपुनिच्चिंदी ई पिलुपु मेरकु तेलंगाणलोनु कांग्रेस नेतलु चलो राजभवन को पिलुपुनिच्चारु अयिते तेल्लवारुजामुने एनएसयूए कार्यकर्तलु राजभवन मुट्टडिंचारु राजभवन गेट वद्द बैठायिंची केंद्र प्रभुत्वानिकि व्यतिरेकंगा निनादालु चेशारु राजभवन मुट्टडिकि कांग्रेस पिलुपुनिव्वडंतो भारी बंदोबस्तु एर्पाटु चेशारु कोंदरु कीलक नेतलनु हौज अरेस्टुलु चेस्तुन्नारु इवाळ उदयं खैरताबाद लोनि पीजीआर विग्रहं नुंचि राजभवन वरकु निरसन प्रदर्शन उंटुंदि कार्यकर्तलु नायकुलु भारीगा तरिडि रावालि अनि टीपीसीसी वर्किंग प्रेसिडेंट रेवंत रेड्डी पिलुपुनिच्चारु राहुल गांधी ईडी విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చలో రాజభవన్ కార్యక్రమాలకు ప్రయత్నించింది ఆయా రాష్ట్రాల టీపీసీ ఆధ్వర్యంలో చలో రాజభవన్ కార్యక్రమం పది గంటలకు కరతాబాద్ లోని పీజీఆర్ స్టాచ్యూ నుంచి చలో రాజభవన్ కార్యక్రమం వరకు చలో రాజభవన్ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక మరోవైపు ఎన్ఎస్యూఐకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలను అట్లాగే నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తా ఉన్నారు ఇక చలో రాజభవన్ తో పాటు ప్రగతి భవన్ ముట్టడి ఉండేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను ప్రివెంటివ్ అరెస్ట్ కింద ముందస్తుగానే అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇక ఉదయం 10 గంటల నుంచి ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పీజీఆర్ స్టాచ్యూ ఖైరతాబాద్ నుంచి రాజ్భవన్ వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి గడిచినటువంటి 3 రోజుల నుంచి రెండు రోజుల నుంచి రాహుల్ గాంధీ ఈడీ విచారణ మొదలైనటువంటి సందర్భం మొదలైన సమయం నుంచి ముగిసేంత వరకు ఆయా రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి ఇక ఒక రోజు చేసినటువంటి ఈడీ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక రోజు పూర్తిగా చేశారు రెండో రోజు కూడా సగం డే చేసిన తర్వాత ఆ నిరసన కార్యక్రమాలన్నింటినీ గాంధీ భవన్ కి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం ఇక ఈ రోజు మరికొద్ది సేపట్లోనే పిసిసి ఆధ్వర్యంలో చలో రాజభవన్ కార్యక్రమం ప్రారంభం కానుంది మరి రాజభవన్ వరకే పరిమితం అవుతుందా లేదంటే దాన్ని పొడిగింపుగా వేరే కార్యక్రమాలు ఏదైనా చేస్తారా అన్నది మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి బీజేపీ పైన తీవ్రమైనటువంటి విమర్శలు అయితే కాంగ్రెస్ చేస్తా ఉంది కావాలనే రాహుల్ గాంధీని సోనియా గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి జనకి రైట్ శేఖర్ థాంక్స్ ఫర్ ది అప్డేట్ కాంగ్రెస్ పార్టీ నేడు చలో రాజభవన్ కు పిలుపునిచ్చింది ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ కి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా చలో రాజభవన్ కు పిలుపునిచ్చింది ఈ పిలుపు మేరకు తెలంగాణలోను కాంగ్రెస్ నేతలు చలో రాజభవన్ కు పిలుపునిచ్చారు అయితే తెల్లవారుజామునే ఎన్ఎస్యూఐ కార్యకర్తలు రాజ్భవన్ ను ముట్టడించారు రాజ్భవన్ గేటు వద్ద బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కొందరు కీలక నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు ఇవాళ ఉదయం ఖైరతాబాద్ లోని పీజీఆర్ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు నిరసన ప్రదర్శన ఉంటుంది కార్యకర్తలు నాయకులు భారీగా తరలి రావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు వెనక్కి రావాలి ప్లే కార్డ్ దగ్గర ముందుకు పోవాలి చెంట కళ్ళ పోయి కళ్ళు ఆల్రెడీ టైం పడితే పాటు కొద్దిగా డౌన్ కెమెరా కట్టి పెట్టండి అబ్బా